రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. దాదాపు 31,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడం ప్రభుత్వ గొప్ప నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ చేస్తామని చేయకుండా రైతుల్ని మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు చేస్తారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి ముందు ఇచ్చిన 6 గ్యారంటీని అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకి కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి చంద్రపేట అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరి మనకు సరిగ్గా 6 నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు, కార్కే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో 6 వాగ్దానాలతో ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో చాలా గొప్ప విజయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం ఉస్మాబాద్లో ఎమ్మెల్యేగా మనమంతా గెలిపించుకున్న ప్రభాకర్ అన్న, ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి కూడా అయ్యారు. ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాద్లో మంత్రివర్గం మీటింగ్ అయింది. అందులో ఏదైతే 31,000 రూపాయలతోని 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు, అంటే సుమారు 5 సంవత్సరాలు వాళ్ళ టైంనే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదే పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతుల్లో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1 లక్ష రూపాయలు కూడా ఇప్పుడు మిత్రుడు చందు మాట్లాడినట్టు ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి. వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేయలేదు, రైతు బంధేసి ఆ రుణమాఫీ పేరు మీద మిర్చీలు, వడ్డీలు అవన్నీ కలిసి వాళ్ళకు 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఉంటే వాళ్ళ రైతు వాళ్ళలో 1 లక్ష రూపాయలు వడ్డీ మిర్చి కింద వచ్చింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో 2 లక్షల రుణమాఫీ 15వ తారీఖు చేస్తామని చెప్పిండు. అప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా వేరే పక్షాలు కొద్దిగా నవ్వులాట చేసినాయి. ఇందువల్ల నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఇస్తారా అంటారు. మళ్ళీ అది ఇస్తామనే నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తామనే ఖచ్చితానికి ఇచ్చునే ఉంటుంది. ఏదైతే 16,000 కోట్ల ఎగులు బడ్జెట్తోని కేసీఆర్ గారికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్తే 5,70,000 కోట్ల అప్పులు చేసి హర్యానా రైతులకు, పంజాబ్ రైతులకు ఆనాలు చేసి దేవుళ్ళ పేరు మీద ఉద్యాలు కిరీటాలు పెట్టి అన్ని కూలిపోయే దేవాలయాలు కట్టి, కూలిపోయే బ్రిడ్జిలు కట్టి, కూలిపోయే మంత్రాలు వాడే ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర కృష్ణాను మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళ బిడ్డకే 5 వాచ్లు ఒక్కొక్కటి 20 లక్షల వాచ్ 1 కోటి రూపాయల వాచ్లు అయి ఉంటారా? ఇలా ఎలా ఉన్నది? ఆ విషయాల మీద కూడా ఇలా ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వర్తిగా ఇతరులు కన్నీరు కారుస్తూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో చోకాపేటలో కానీ అయితే విలువైన పువ్వులన్నీ 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అవన్నీ పువ్వులను కాపాడుకొస్తే 10 ఏళ్ళ మొత్తం అగ్ని పారేసి అవన్నీ సర్వనాశనం చేసి ఇలా చిరుకపరుకులు పలుకుతాను. వస్తుందే B6 చర్చా వేదికల కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతానంటే దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎట్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నలు అడుగుతున్నారు. మరి 10 ఏళ్ళు ఎట్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని అడిగిరా. పాత పద్ధతులు ఇస్తామన్నాక వాళ్ళు ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారని అంటే పెట్టిపోయిన వాడు పేదంతో పనిపిస్తాడని. ఎందుకంటే తెలంగాణ సమస్య నాటు ఇవన్నీ చేస్తారో ప్రజలు ఆలోచిస్తారే. కేంద్రంలో కూడా ఏదైతే 3 చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని
చాలా ఇబ్బంది పెట్టారు. నూట మంది రైతులు చనిపోవడం జరిగింది. ఢిల్లీలో కొండలు పెట్టి పంజాబ్ రైతులను రాకుండా చేశారు. వాళ్ళు దేవుని పేరు మీద ఓట్లు అడిగి మళ్ళీ మూడోసారి గవర్నమెంట్కి వచ్చారు. అది కూలిపోయే గవర్నమెంట్ అని విమర్శకులు చాలా ఆలోచన పనులు చెప్తా ఉన్నారు. అవి కూలిపోవాలి అని ప్రజాస్వామ్య వాదులకు కోరుకోవాలి. ఇన్నటి దాకా రాజ్యాంగాన్ని ఇచ్చిన వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుతా ఉన్నారు. సింబల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆ దండ ఆ రాజ్యాండాన్ని పట్టుకొని పార్లమెంట్లో నడిచిన వాళ్ళు రామానుజీకరణ చేసినప్పుడు మళ్ళా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఉన్నదో రాజ్యాంగానికి దండం పెట్టే చూడండి అవకాశవాద రాజ్యాలు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మద్దు. గ్యారంటీ వల్ల 2500 మహిళలకు సంబంధించిన పెన్షన్ కూడా వస్తుంది. ఆరు గ్యారంటీలు అన్నీ అయితే ఇలా బస్సులు తెలియజేస్తే ఏమంటారు ఎవరు చేయమన్నారు అంటే బస్సు తీసేస్తే ఎవరు చేయమంటారు మరి తీసేస్తారేమో వాళ్ళు ఎందుకు తీసేస్తాం అంటారు. ఆరు గ్యారంటీలు 13 అంశాల మీద ఉన్నాయి. అవన్నీ అయితే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కొండ ప్రోగ్రాంలు ఉండాలని సందర్భం కొన్ని యథార్థ విషయాలు దృష్టి తీసుకోవడం జరుగుతుంది. మీరు ఆలోచించిన అంతే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు మీరు దృష్టి తీసుకొస్తూ మరి మనోళ్ళంతా పాలు పోసుడు పంచామృతం పోసే కార్యక్రమం చేస్తూ వ్యక్తిగతంగా ఆ కాంగ్రెస్ అంతరం చూపిస్తున్నది. దీన్నే ఒక ట్యాంకర్ పాలు పోసి టీఆర్ఎస్ వద్దంటే పోసి పార్టీల పేరులో రాయించే పాలు వచ్చి వాళ్ళు చేసిన పనే మనం ఎవరు చేస్తాను. ఇంకా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ పోవాలంటే 50 రూపాయల టికెట్ అంటే ఆడవాళ్ళకు 50% ఉండాలి. 60 ఏళ్ళు కరీంనగర్లకు 25% 2 రూపాయలు 50 ఉండాలి. ఇట్లా చేస్తేనే మన దేశం మన రాష్ట్రం బాగుంటుంది. ఎవరికి చూగలు చూడదోసుకుంటే మనం పెడవేసుకునే మనం చేయాలి. ప్రజలకు మంచి చేయాలి. ఎవరికైనా కార్యకర్తలు రూపాయలు ఆదేశాలతో నాకు తెలియజేస్తూ అందరికీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అవసరం తెలుసుకుంటున్నాను.